ఆర్పీఐ గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా అన్నట్లు కూడా హల్చర్ జరిగిపోయింది. మీరు టీవీ 9 కూడా చెప్పారు, సోషల్ మీడియా అన్నట్లు కూడా వచ్చింది ఆర్పీఐ గురించి మాట్లాడుతూ. మూడో మందిరం నిర్మాణం గురించి మాట్లాడుతూ ఇస్రాయేలీలు మందిరానికి ప్రారంభించుకోవడం జరుగుతుందంట, మందిరాన్ని కట్టడం ప్రారంభిస్తున్నారట. ఇది జరిగితే కొంతమంది అంటాడు మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందట, అప్పుడు గ్రీస్ రాకడ వచ్చేస్తుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రవక్తలు అయిపోయారు ప్రతి ఒక్కరు నాకు ఈ మాటల విషయాల్లో. అసలు ఎర్రపై ప్రస్తావన ఎక్కడ వచ్చింది అని మనం ఆలోచించగలిగితే సంఖ్యాఖండం చూడండి ఒకసారి. సంఖ్యాఖండం 19:1 వచ్చింది అని చూడండి. యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చను, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీలు కళంకం లేనిది మచ్చ లేనిది ఎప్పుడును కాడు మొయ్యనిదియునైనా ఎర్రని పేయను. చూసారు ఎక్కడ ఉన్నదే ఎర్రని పేయ అన్నది, ఇంకెక్కడే తీసుకొచ్చాడమాట. ఇంకెక్కడ ఎర్రని పేయ అంటే ఇక్కడ ఇక్కడ మాట్లాడిన ప్రస్తావన దొరికింది దొరికింది. ఎందుకంటే అక్కడ ఏమన్నారు, ఇశ్రాయేలీలు కళంకం లేనిది మచ్చ లేనిది, ఇశ్రాయేలీలు కళంకం లేనిది మచ్చ లేనిది ఎప్పుడునూ కాడి మోయినదినైనా ఎర్రని పెయ్యను నీ అద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పిన వాళ్ళు కూడా ప్రకటించారు. ఎర్ర పెయ్యి తీసుకొచ్చిన వాడికి ఇంత బహుమానం ఇస్తామని చెప్పారు వాళ్ళు కూడాను. అలాగే ఎవరైతే మాకు ఎర్ర పెయ్యని ఇస్తారో మచ్చ లేకుండా కాడి మోయకుండా ఎలాంటి లోపం లేకుండా చక్కగా ఉన్నది, కనీసం ఒక తెల్ల ఇంటికి కూడా ఉండకూడదు, తెల్ల ఇంటికి కూడా ఉండకూడదు అలాంటి దాన్ని ఇస్తే ఇంకో ఇంత అమౌంట్ మేము ఇస్తామనుకుని వాళ్ళు కూడా చాలా మీడియాలో పెట్టడం జరిగింది. చివరికి అది దొరికేసింది అన్న విషయాన్ని కూడా చూపించారు. ఫస్ట్ ఒకసారి దొరికితే దానికి ఇదిగో ఏదో చిన్న మచ్చ ఉన్నదట, దాన్ని పక్కకు పెట్టేశారు. మరలా దొరికింది అన్న దొరికేసింది దొరికేసింది కాబట్టి ఇంకా దీన్ని వేసేస్తారు, ఇంకా అక్కడి నుంచి అయిపోతుంది. ఇది ఎందుకు అని అడిగితే అక్కడ కింద చదివితే మనకు అర్థం వచ్చింది. ఎర్రపే దేని కొరకు అంటే మీరు యాజకుడైన ఎలిజాజరు దాన్ని అప్పగింపబలను, ఒకడు పాలెం వెలుపులకి దాన్ని తోడుకుని పోయి అతని ఎదుటి దాన్ని వధింపబలను. చూడండి అక్కడ యాజకుడైన ఎలియాజరు రక్తంలోనిది కొంచెము వేలుతో తీసి ప్రత్యక్ష కూడారం ఎదుటి రక్తంలో కొంచెం అతని కన్నులు ఎదుటి 7 మార్లు ప్రోక్షింపవలను, అతని కన్నులు ఎదుటి ఒకడు ఆ బియ్యను దహింపవలను, దాని చర్మము మాంసము రక్తమును పేడయును దహింపవలను, మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను ఇసోపును రక్తపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుకుని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మం అంటే బూడిదను పోగు చేసి పాలెం వెలుపుల పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలుల సమాజమునకు దాన్ని భద్రము చేయవలను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మము పోగు చేసిన వాడు తన బట్టలను ఉదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలీలకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ అని చెప్పాడు. ఇంతకు ఏమి కాదు, ఇశ్రాయేలీల్ని ప్రతి ఒక్కరిని కూడా వారు చేస్తున్న పాపాలు కానీ అతిక్రమాలు కానీ పరిహరించాలంటే ఒక ఎర్రని పెయ్యి మచ్చలేంది కానీ ఏ కలంకం లేనిది కానీ కాడి కట్టంది కానీ ఒక పెయ్యిని తీసుకొచ్చి దానితో పాటు ఉన్న అన్ని కూడా కాల్చేసి బూడిద చేసి ఆ బూడిద నీళ్ళలోనికి తీసుకొచ్చి నీళ్ళు కలిపేసి ఇశ్రాయేలీ జనాంగం మీద జల్లాలి. అప్పుడు వాళ్ళ పాపాలన్నీ ఏమవుతాయి, పరిహరింపబడతాయి. అంటే వాళ్ళు ఏమవుతారు, ఇప్పుడు పవిత్రపరచబడతారు. ఎలాగ చెప్పారు అంటే ఇశ్రాయేలీ చేసినటువంటి పాపాలు ఏటేటా చేస్తున్నటువంటి పనులు ఇవి, పాప పరిహారార్థ బలి అంటారు దీన్ని. ఈ బలి చేయడం వల్ల ఇలాగ ఈ బూడిద నీటిలో కలిపి ఇశ్రాయేలీ ప్రజల మీద చల్లుతూ ఉండంటే వాళ్ళకు ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయి. అప్పుడు దేవుడు వాళ్ళకి నిత్యమని కట్టడాన్ని పెట్టాడు ఇశ్రాయేలీ ప్రజలందరికీ. దీని గురించి ప్రస్తావన ఈనాడు ఈ ప్రస్తావన ఎందుకు తీశారు, అలా దీనికి సంబంధించి ఏమీ ఉండదు, ఏటేటా చేసుకునేటువంటిది ఇది. కాబట్టి కొన్ని రోజులు రాబోతుకి కొంతమంది దీని మీద తిరుగుబాటు చేసి రాజ్యాన్ని ఎప్పుడు కూడా వీళ్ళకి స్వతంత్ర దేశాన్ని నివారణ చేయలేదు. అప్పుడు వీళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు ఎర్రపేలు ప్రస్తావన కానీ ఎన్ని మానేశారు వీళ్ళందరూ. కాబట్టి కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి స్వతంత్ర దేశాన్ని ఎప్పుడైతే ఇచ్చారో 1946 ఎప్పుడు వీళ్ళకి వచ్చింది, అలాగొచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఎర్రపేని తెచ్చుకుని మరలా దీన్ని ప్రారంభించారు. దీన్ని ప్రారంభించారంటే ఖచ్చితంగా క్రీస్తు రాకడ వస్తుంది అన్న సందర్భాన్ని కూడా చాలాసార్లు ప్రస్తావించారు ఈ విషయాన్ని. దీని విషయానికి వస్తే అసలు ఈ ప్రస్తావన గురించి కొత్త నిబంధనలు ఎక్కడైనా ప్రస్తావించారా అని అంటే అపోస్తలైన పౌలు గారు మాట్లాడారు దీని గురించి. మాట్లాడి ఒక ఎండింగ్ ఇస్తాడు చూడండి, దీనికి కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. హెబ్రీపత్రిక 9:1-15 మొదటి నిబంధనకైతే సేవా నియములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదటి ఒక గుడారం ఏర్పరచబడిను, అందులో దీపస్తంభము బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను, అందులో
సువర్ణ దోపర్తియు అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రలు, చిగురించిన అహరోను, చేతికర్రయు నిబంధన పలకములు ఉండెను. దానిపైన కరుణాపీఠంలో కమ్ముచున్న మహిమగల కేరూబులుండెను. వీటిని గుచ్చి ఇప్పుడు వివరంగా చెప్పవలపడతాం. కాబట్టి ఈ విషయంలో కూడా అంటే చెబుతున్నాడు మాట, అక్కడ ఉన్నటువంటి ఆ మందిరంలో ఎలాంటి పరిస్థితులు కొనసాగో చెబుతున్నాడు. దీనికి ఒక కన్క్లూజన్ ఇవ్వడానికి, ఇవి ఎలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు, నిత్యము ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు గాని, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడే ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోనికి ప్రవేశించాలంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఆ రక్తము తన కొరకు, ప్రజల కొరకు, జ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము వెలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేసున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. అంటే అప్పుడు పౌలు గారు రాసేటువంటి ఆ ప్రస్తుత కాలానికి ఉపమానంగా ఉండేదంట ఆ టైంలోను. కానీ దాని గురించి అంటాడు, ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఏటట భక్తుడికి ఏం చేయబట్టివి? సంపూర్ణ సిద్ధి అంటే పాపక్షమాపణ పూర్తిగా వాడికి రాదు, పరిశుద్ధుడు అవ్వలేడు. అవన్నీ కూడా శరీర సంబంధం అనేటువంటి ఆచారాలుగానే మిగిలిపోని సంపూర్ణ సిద్ధి కలుగు చేయవు. కానీ రూపకలంకారంగా చేయవలసి వస్తుంది ఇవన్నీ కూడా అప్పట్లో, ప్రస్తుతం ఆ టైంలో అని చెబుతూ, ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి, దిద్దుబాటు కాలం అంటే యేసుక్రీస్తు గారు వస్తారు, సిలువు మరణం చెందుతారు, తిరిగి మూడో దినాన్ని లేచి అందరు కనుపరుచుకుని మళ్ళీ పరవనకు వెళ్ళిపోతాడు. ఇది దిద్దుబాటు కాలం అన్నమాట. ప్రతి వాడి జీవితాన్ని ఆ రోజు అక్రమంగా ఉంటున్నటువంటి వాడిని సక్రమైన మార్గంలో పెట్టి నేనే మార్గం అని చూపించి నిత్యజీవం అనే ఇవ్వడానికి అని పరలోకం వెళ్ళిపోతారు. మళ్ళీ రెండో రాకడ గురించి మనం అందరూ నిరీక్షణ కలిగి ఉండడమే, నిరీక్షణ కలిగి ఉండడమే. దీని గురించి మాట్లాడితే, ఇది దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమే ఉన్నవి. ఇప్పుడు శరీరంతో చేసుకునేటువంటి క్రియలు ఇవన్నట్లేనే. అప్పుడు కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, స్నానం చేయాలి, వస్తువులు కడుక్కోవాలి. ఇప్పుడు అలా కాదు, హృదయాన్ని కడుక్కుంటే సరిపోతుంది. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, శరీర శుద్ధి గలవాడు ధన్యుడు అన్నాడా? స్నానం ఫుల్గా చేసి ఎండు కొడితే సరిపోతుందా? మన పక్కన అయితే కూర్చోబెట్టుకుంటాం, కానీ దేవుడు మాత్రం కూర్చొనివ్వడం ఖచ్చితంగా. కాబట్టి అప్పుడు చెప్పాడు హృదయ శుద్ధి గలవారు ధనిలు అన్నారు. కనుక ఆ విషయంలో శరీర సంబంధం గురించి మాట్లాడలేదు. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధమైనది కాదు. అంటే సృష్టి సంబంధించి అంటే ఆవవచ్చు, మేక అవ్వచ్చు, కోడవ్వచ్చు, గుర్రవ్వచ్చు, ఏదో ఒకటే. ఈ సృష్టిలో ఉన్నటువంటిది ఏది కాదు. మరీ ఘనమైనది పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా, అంటే యేసుక్రీస్తు గారి శరీరం ద్వారా, గుడారం అంటే యేసుక్రీస్తు గారి శరీరం ద్వారా, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతోటే ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఏల అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడి వారి మీద ఆవు దూడ బూడిద అని చెప్పాడు. ఆవు దూడ బూడిద, ఆవు దూడ బూడిద, ఆవు దూడ బూడిద అంటే అర్థం ఏంటనుకోండి, ఎర్రపెయ్య అని అర్థం అన్నమాట. అర్థం ఉందా? ఎర్రపెయ్య అంటే దీని గురించే మాట్లాడుతాడు. ఆవు దూడ అంటే కాడి మొయ్యింది అన్నాడు కదా అక్కడ. ఆ కాడి మొయ్యినటువంటి దూడను కాల్చినప్పుడు వచ్చే పశ్చిమ ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావించాడు. 13 వచ్చిన మళ్ళా చదవండి. ఏల అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలు పడి వారి మీద, అంటే పాపం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చల్లడో పాపాలు పోతాయి అన్నారు. అలాగా ఆవు దూడ బూడిద చెల్లెటి శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిత్యీవ క్రియలను విడిచి, అంటే ఈ బూడు జల్లుకోవడం, నీళ్లు, పాప పరిహారార్థ బలు ఉన్నాయి కదా, ఇలాంటి విషయంలో ఇవి ఎలాంటి క్రియలటవి? జీవం లేని క్రియలు, నిత్యీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. యేసుక్రీస్తు గారి గురించి మాట్లాడుతున్నాడంట. యేసుక్రీస్తు గారు ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటక ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అన్నాడు. అంటే శరీర సంబంధమైనటువంటి నిత్యవ క్రియలకు ఆనాడు ఆ బూడిదని చల్లారు, కానీ
ఈనాడు మనస్సాక్షి మరింత శుద్ధి కలిగి సంపూర్ణ సిద్ధి కలిగించబడడానికి యేసుక్రీస్తు గారు తన స్వరక్త మిచ్చి పరిశుద్ధమైన రక్తంతో మనందరినీ కూడా కడిగాడు. కాబట్టి ఇక్కడతో చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఆరాధించేవాడు శరీర సంబంధమైన దేవాలయాలతోటి, శరీర సంబంధమైన జంతువులతోటి, సృష్టి సంబంధించిన జంతువులతోటి ఆరాధించడం కాదు, ఆత్మతోను సత్యంతోను దేవుణ్ణి ఆరాధించాలి. ఎందులో ఆరాధించాలి? ఇంద్రియమైన మనలో జరగాలి. ఇది మూడవ మందిరంలో కాదు. కాబట్టి క్రీస్తు రాకడా ఇలాంటివి చూసి చెప్పడం కాదు. యేసుక్రీస్తు గారు చెప్పారు భ్రష్టత్వం సంభవిస్తుంది. ఎలాగ? ప్రేమలు ఉండవు మనుషుల మధ్యనే. మనుషుల మధ్యన కక్షలు పెరిగిపోతాయి, రాజ్యాలు రాజ్యాలకి పడవు, దేశాలకి దేశాలకి ఒక స్నేహభావం ఉండదు, భూకంపాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వచ్చినా రాకడ గమ్మం కాదు. అంత ప్రశాంతంగా ఉన్నది అనుకుంటారు. గలిబిలి జరుగుతున్నట్టు కంగారు పడద్దు. పెద్ద పెద్ద విజృంభాలు జరిగిపోతున్నట్టు, ఇక్కడ భూకంపం జరిగింది, ఇక్కడ జరిగింది, జరిగింది, ఇది జరిగింది, ఇంకో క్రీస్తు అక్కడ వచ్చేస్తుంది అని అంటారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు రాదు. కానీ రాకడ జరగదు. ఎప్పుడు జరుగుతుంది? ఎంత నెమ్మదిగా ఉండి అంత ప్రశాంతంగానే ఉన్నది అని అనుకుంటారు. అప్పుడు సడన్ గా అంటే భూకంపాలు లేవండి, ఇద్దరు ఉండియండి, అప్పుడు ఇప్పుడు లేవండి, అంత బాగానే జరుగుతుంది, ఎవరికైనా తెచ్చుకుంది అన్నారు, దేవుడితో పని ఏముందని అన్నట్టు ఉంటారట మనుషులు. అలాంటి సమయంలో ఒక్కసారి గర్భిణీ స్త్రీకి నిప్పులు ఎలాగ వస్తే వస్తాయో, రాత్రులు పడుకున్నప్పుడు దొంగ ఎలాగైతే వస్తాడో చెప్పా చేయకుండా, అలాగే యేసుక్రీస్తు గారు రాకడ కూడా వస్తుంది. కాబట్టి దానికి సూచనలు ఇవి చెప్పాడు తప్ప మూడో మందిరం ఎర్రపే గురించి మాట్లాడిన ప్రస్తావనలు తీసుకొచ్చి పెట్టేశారు ఇందులోకి. అసలు చెప్పారు 24 అధ్యాయం అని చెప్పారు. అసలుకే మూడో మందిరం గురించి, ఎర్రపే గురించి అని మాట్లాడటం లేదు.